ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్సాం రైఫిల్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది సో అది మనకు జస్ట్ ఇప్పుడే వచ్చిందండి దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఏదైతే మనకు అస్సాం ర్యాలీకి సంబంధించి అంటే ఏమైనా ఇప్పుడు ఫిజికల్ టెస్ట్ అదేవిధంగా ఎగ్జామ్స్ అయితే నడుస్తున్నాయి కదా మనకి టెక్నికల్ అండ్ ట్రేడ్మెంట్స్ వాటికైతే అయితే వాటికి సంబంధించి అయితే మనకు పోస్ట్ పోన్ అయితే చేశాము అని చెప్పేసి వాళ్ళొక అప్డేట్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఒకసారి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరెవరికి అసలు పోస్ట్ పోన్ అయింది ఏంటి అని చెప్పేసి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో జాగ్రత్తగా వీడియోనైతే చూడండి సో ఇది నిజమా కాదా అని చెప్పేసి నేను అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేశాను సో అఫీషియల్ వెబ్సైట్లో కూడా దే ఆర్ సో అక్కడ కూడా ఉంది అందుకే ఇది నిజం అని తెలుసుకున్న తర్వాత నేను వీడియో అయితే చేస్తున్నాను ఇక్కడ ఒకసారి మీరు సెకండ్ పాయింట్ అయితే చదవండి ఇన్ వ్యూ ఆఫ్ ద ప్రొవైలింగ్ సిచ్యువేషన్ అరైజింగ్ అవుట్ డ్యూ టు కోవిడ్ నైన్టీన్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అదేవిధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ట్రేడ్ టెస్ట్ లైక్ అండ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి వాళ్ళైతే ఇక్కడ చెప్తున్నారు సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కోవిడ్ కారణంగా అయితే ప్రజెంట్ మేము దేని అయితే పోస్ట్ పోన్ అయితే చేస్తున్నామని చెప్పేసి అయితే వాళ్ళైతే చెప్తున్నారు అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఒకటి అస్సాము అదేవిధంగా నాగాలాండ్ దాంతోపాటు నాగాలాండ్ అంటే మీకు సెంటర్స్ చెప్తే జాగ్రత్త ఉండండి ఏదైతే దీపూ సెంటర్ ఉండో అదేవిధంగా ధీమాపూర్ సెంటర్ ఉండో దాంతోపాటు సుకోవీస్ సుకోవి సెంటర్ ఉందో ఈ మూడు సెంటర్స్ నుంచి ఇక్కడ కుక్కు సంబంధించినటువంటిది మాత్రమే వీళ్ళు పోస్ట్పోన్ అయితే చేస్తున్నారు సో మిగతా అయితే యథావిధిగా అయితే నడుస్తాయి ఏదైతే ఈ కుక్కు సంబంధించింది ఉందో సో వీళ్ళకి మాత్రమే ప్రజెంట్ పోస్ట్పోన్ అయితే అయింది అంటే కుక్కు సంబంధించినటువంటి అప్డేట్ మాత్రమే ప్రజెంట్ అయితే వచ్చింది మిగతా ట్రేడ్లో ఇంకా ఆపుతారా లేకపోతే కంటిన్యూ చేస్తారా తెలీదు వాటికి సంబంధించినటువంటి అప్డేట్ కనుక వస్తే నేను ఖచ్చితంగా ఇస్తాను ప్రజెంట్ ఏంటంటే ఈ కుక్కుకు సంబంధించి అయితే పోస్ట్పోన్ అయితే జరిగింది అయితే ఇక్కడ డేట్ ఆఫ్ పోస్ట్ పోయిన్మెంట్ అంటే ఎప్పటి నుంచి పోస్ట్ పోన్ అవుతుందో చూసుకున్నట్టయితే ఇక్కడ దీపో వచ్చేసి ఇరవై జనవరి రెండు వేల ఇరవై రెండు నుంచి విధంగా దీమాపూర్ చూసుకున్నట్టయితే పదహారు జనవరి నుండి దాంతోపాటు సుకవి చూసుకున్నట్లయితే ఇది కూడా పదహారు జనవరి నాడు మనకైతే ఈ టెస్ట్ అయితే ఉండదు ఐ మీన్ పోస్ట్ పోన్ అయితే చేశారు ఓన్లీ కుక్కు సంబంధించినటువంటి అప్డేట్ మాత్రమే ఉంది మనకి ఇక్కడ సో మిగతా వాళ్ళకైతే ఉండొచ్చు అదేవిధంగా ఒకసారి ఇక్కడ కింద ఇచ్చారు కదా ఒకసారి అయితే చూడండి మూడో పాయింట్ చదివినట్లయితే సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ హూ ఆర్ ఇన్ ప్రొసెషన్ ఆఫ్ వ్యాలిడ్ కాల్ లెటర్ ఆర్ హెయిర్ బై ఇన్ఫార్మ్ టు నాట్ రిపోర్ట్ టు ద రెస్పెక్టివ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే ఎవరైతే వచ్చేవాళ్ళు ఉన్నారో ఇరవై డేట్ తర్వాత అయితే మీరు రాకండి అని చెప్పేసి అయితే వీళ్ళు ఇక్కడ డైరెక్ట్గా అయితే మెన్షన్ అయితే చేశారు అదేవిధంగా కాలం ఒక్కసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ఫోర్త్ కాలం చూసుకున్నట్టయితే ఫ్రెష్ డేట్స్ ఫర్ కండక్ట్ ఆఫ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అదేవిధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ సో ఈ టెస్ట్లను ఏం ఎప్పుడు కండక్ట్ చేస్తాము అంటే సిచ్యువేషన్ విల్ బీ నార్మలైజ్డ్ సో ఎప్పుడైతే మనకు అంత నార్మల్ అవుతుందో నార్మల్ అయిన తర్వాత మేము దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఇస్తాము అది కూడా అఫీషియల్ వెబ్సైట్లో అయితే మేము అనౌన్స్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళైతే క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేశారు అయితే ప్రజెంట్ ఇది చూసుకున్నట్టయితే మనకు కేవలం కుక్కుకు సంబంధించినటువంటిదే మిగతా వాళ్ళకైతే యథావిధిగా అయితే ఉంటుంది వాడికి సంబంధించిన అప్డేట్ వస్తే తర్వాత నేను ఇన్ఫామ్ అయితే చేస్తాను ఎవరైనా అస్సాంలో ఉన్నట్లయితే ఒకసారి నాకు ఇన్స్టాలో అయితే మెసేజ్ చేయండి నాకు మన ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది అస్సాం కానీ నాగాలాండ్ కానీ మీరు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా నాకు ఒకసారి మెసేజ్ అయితే చేయండి ఓకేనా ఖచ్చితంగా ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అందరికైతే చేయండి పొరపాటున వెళ్తే కనుక మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికైతే చెప్పే ప్రయత్నం అయితే చేయండి ఇంకా మీకు ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను ఎప్పటికప్పుడు అయితే అప్డేట్ అయితే ఇస్తాను సో మీరు ఇక్కడ బెల్లే కూడా యాక్టివేషన్లో అయితే పెట్టుకునే ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇదన్నమాట Gracias. ¿sí?